హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహా కంప్యూటర్స్ నేను చెప్పే సబ్జెక్ట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఈ ఛానల్లో నా వీడియో చూస్తూ కామెంట్స్ పెట్టండి నేను మీకోసం మళ్ళీ కొత్త వీడియో ఖచ్చితంగా మీరు అడిగిన టాపిక్ మీద వీడియో అప్లోడ్ చేస్తాను ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న టాపిక్ టాలీ సాఫ్ట్వేర్లో స్టాక్ ఐటమ్స్ని అంటే మనం ఒక బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఆ బిజినెస్లో వస్తువులు కొనుక్కొచ్చి అమ్మటం అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డిపార్ట్మెంట్ల స్టోర్ ఉంది ఆ స్టోర్లో మనం వేరే చోట నుంచి మనకు కావాల్సిన అమ్మంటే మనం అమ్ముకునే వస్తువులు ముందు మనం కొనుగోలు చేస్తాం కొనుక్కొచ్చుకుంటాం తిరిగి అమ్ముతూ ఉంటాం ఇది ఆ ఐటమ్స్ స్టాక్ ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ చేయటం సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐటమ్స్ని మనం సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఎలా కొనుగోలు చేయాలి అవసరమైనప్పుడు ఎలా అమ్మాలి ఈ సిచ్యువేషన్లో ముందు మన స్టాక్ ఐటమ్స్ని మన కంపెనీకి మన టాలీ సాఫ్ట్వేర్లో మన కంపెనీకి ఎలా పరిచయం చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను దీని మీదే లాస్ట్ టైము కామెంట్స్ పెట్టారు సో వాళ్ళ కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం చూడండి ఇక్కడ చూసారా సుజయ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ త్రీ ల్యాక్స్ తర్వాత చూడండి తను ఏం చేశాడో పర్చేజ్ యాజ్ ఫాలోస్ ఆ సుజయ్ అనే వ్యక్తి త్రీ ల్యాక్స్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు ఈ బిజినెస్లో తను చేస్తున్న పని ఏంటి అంటే ఆ ఐటమ్స్ కొనుక్కొచ్చాడు అమ్మడానికి ఏమేమి ఐటమ్స్ కొనుక్కొచ్చాడో తను ఇక్కడ లిస్ట్ రాశాడు చూడండి రైస్ టెన్ బ్యాగ్స్ తీసుకొచ్చాడు అలాగే షుగర్ ఫిఫ్టీన్ కేజెస్ తీసుకొచ్చాడు సన్ఫ్లవర్ ఆయిల్ ట్వంటీ ప్యాక్స్ తీసుకొచ్చాడు ప్యాకెట్స్ అలాగే ఆనియన్ ఫిఫ్టీన్ కేజీస్ తీసుకొచ్చాడు అలాగే చిల్లీ పౌడర్ ఫైవ్ కేజీస్ తీసుకొచ్చాడు అంటే ముందు తను వేరే చోట దగ్గర నుంచి ఈ ఐటమ్స్ని కొనుక్కొచ్చుకున్నాడు సో ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఐటమ్స్ని మన టాలీ సాఫ్ట్వేర్లో ఎలా స్టోర్ చేయాలి ఐ మీన్ ఎలా వాటిని ఇంట్రడ్యూస్ చేయాలనే టాపిక్ మీద ఈరోజు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను సో ఒక్కసారి చూడండి సాఫ్ట్వేర్లోకి వెళ్దాం రైట్ సో ఆల్రెడీ నేను ముందుగానే సుజయ్ అనే పేరుతో నేను ఇక్కడ కంపెనీ క్రియేషన్ చేయడం ఆల్రెడీ జరిగింది కొంచెం జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ చూసారా ఇంతవటికి నో ఓచర్స్ ఇంతవటికి ఏ ఐటమ్స్ నేను ఇందులో ఎండ చేయలేకపోతే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు కాబట్టి నో ఓచర్స్ అని ఉంది సో యువతల వైపుకి వస్తే ఇక్కడ చూసారా గేట్ వే ఆఫ్ టాలీ మీకు తెలిసిందే ఎవరినైనా ముందు మనం పరిచయం చేయాలంటే పరిచయాల్లో రెండు రకాలు ఉంటాయి సో ఏ పరిచయం అయినా సరే మనం మాస్టర్స్ అనే ఈ ఆప్షన్స్లోకి వెళ్లాల్సిందే ఇందులో మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి అకౌంట్స్ ఇన్ఫో రెండోది ఇన్వెంటరీ ఇన్ఫోని ఎప్పటిదాకా మనం చేసిన ప్రతి పరిచయం అకౌంట్స్ ఇన్ఫోలో చేసాం మరి ఇన్వెంటరీ ఇన్ఫో ఎందుకు యూజ్ అవుతుంది అంటే స్టాక్ ఐటమ్స్ ఈరోజు మనం అనుకుంటున్న గూడ్స్ గురించి సో స్టాక్ ఐటమ్స్ మన కంపెనీలో మనం వస్తువులు కొనుగోలు చేసే అమ్మకాలునే ఉంటాయి కదా సో మనం కొనుక్కొచ్చిన ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ చేసేది ఇక్కడ ఇన్వెంట్రీ ఇన్ఫోలో సో స్టాక్ ఐటమ్స్ తప్ప అంటే మనం అమ్మకాలు కొనుగోలు చేసే ఐటమ్స్ తప్ప మిగతా వాటి మొత్తాన్ని అకౌంట్స్ ఇన్ఫోలో ఇంట్రడ్యూస్ చేయాలి స్టాక్ ఐటమ్ని మాత్రమే ఇన్వెంటరీ ఇన్ఫోలో ఇంట్రడ్యూస్ చేయాలి సో ఈరోజు నేను మీకు స్టాక్ ఐటమ్స్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడమేలాగా చెప్తున్నాను కాబట్టి ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి ఎంటర్కి ప్రెస్ చేయండి రైట్ ఇదిగోండి ఇన్వెంటరీ ఇన్ఫో ఇందులో చూసారా మీకు స్టాక్ గ్రూప్స్ అని ఉంటుంది ఈ గ్రూప్స్ మీద సపరేట్గా నేను మీకు ఒక వీడియో షూట్ చేస్తాను సో కింద చూడండి స్టాక్ ఐటమ్ అని ఉంది ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్ అని ఉంది యాక్చువల్గా టాలీ సాఫ్ట్వేర్లో ఈ రెండే మెయిన్ ఇంపార్టెంట్ మిగతావి కాదు సో ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే ముందు మన దగ్గర ఉన్న ఐటమ్స్ని మనం ఏ మెజర్మెంట్లో కొనుక్కోస్తున్నాం అనేది సో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏంటి ఇక్కడ ఒకసారి మీరు చూడండి ఇంతక ప్రాబ్లమ్ నేను మీకు ప్రాబ్లమ్స్ గురించి చెప్పినప్పుడు మీకు ఇందులో క్లియర్గా రాసాను చూడండి రైస్ టెన్ బ్యాగ్స్ సో రైస్ని తను బ్యాగ్స్లో కొనుక్కొచ్చాడు అక్కడ మెజర్మెంట్ చెప్పాడు బ్యాగ్కు ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ రూపీస్ ఎంతో పడింది అమౌంట్ ఇంకా నేను రాయలేదు సో ఏం కొనుక్కొచ్చాడు చెప్తున్నాను రైస్ కొనుక్కొచ్చాడు టెన్ బ్యాగ్స్ అంట షుగర్ కొనుక్కొచ్చాడు ఫిఫ్టీన్ కేజీస్ అంటే మనం కొనుక్కొచ్చే ఐటమ్స్ని ఎలా ఏ మెజర్మెంట్లో కొలుస్తున్నామనేది అంటే బ్యాగ్సా కేజీసా క్వింటాల్సా ప్యాకెట్సా లీటర్లా మీటర్లా మెజర్మెంట్స్ ఉంటాయి కదా ఆ మెజర్మెంట్స్నే ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆప్షన్లో పెట్టాడు సో ఫస్ట్ ఎప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఈ యూనిట్స్ ఆఫ్ మెజర్ అనే ఈ ఆప్షన్ని ముందు ఎంటర్కి ప్రెష్ చేయండి సో ఒక్కసారి మళ్ళీ నేను బ్యాక్కి వెళ్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ గేట్ వే ఆఫ్ టాలీ ఇందులో ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాను ఇందులో యూనిట్స్ ఆఫ్ మెజర్లోకి వెళ్ళి ఎంటర్కి ప్రెష్ చేశాను చూడండి ప్రెష్ చేయంగానే ఇక్కడ ఉన్న బాక్స్లో చూసారా మీకు క్రియేట్ అనే ఆప్షన్ వచ్చింది సో ఇక్కడ మన దగ్గర ఉన్న ఐటమ్స్ని మనం ఎలా మెజర్మెంట్ చేస్తున్నామో ఆ క్రియేట్ మీద ఎంటర్కి ప్రెష్ చేయండి సో ప్రెస్ చేయగానే చూసారా సో సింబల్ అని అడుగుతుంటే మీరు ఐటమ్స్ని ఎలా కొలుస్తున్నారు అని ఈ సింబల్ దగ్గర మనం ఇక్కడ మన ప్రాబ్లంలో వాడు మనకి ఎలా కొలిసాడో ఈ యూనిట్స్ ఇవ్వాలి సో అంటే ఇక్కడ చూడండి బ్యాగ్స్లో ఇంకేమేమి ఉన్నాయి కేజెస్ ఇంకెక్కడ ఏమున్నాయి ప్యాక్స్ ప్యాకెట్స్ మళ్ళీ మిగతావన్నీ కేజెస్ఏ ఉన్నాయి సో ఎప్పుడైనా కేజీస్ అని ఉన్నాయి చూసారా ఈ కేజెస్ మాత్రం మనం ఒక్కరిని ఒక్కసారి పరిచయం చేస్తే చాలు సో ఇక్కడ నేను చూడండి ఇందులో యూనిట్స్ ఆఫ్ మెజర్ అంది ఇక్కడ సింబల్ దగ్గర నేను ఫస్ట్ రైస్ని బ్యాగ్స్లో కొలిసాను కాబట్టి బ్యాగ్స్ అని పెట్టాను ఎంటర్ కీబోర్డ్లో ఎంటర్ 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 సో ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది మళ్ళీ ఇంకేమైనా ఐటమ్స్ ఉంటే చెప్పండి అని సో అదేవిధంగా మనం కేజెస్ కూడా చూసాం కాబట్టి కేజెస్ ఎంటర్ 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 ఇంకా ఏమైనా ఉన్నాయా మన ప్రాబ్లమ్ ఒకసారి చూస్తే ఇంకా ఏమైనా మెజర్మెంట్స్ ఉంటే మీరు చూసుకోవచ్చు అందులో చూడండి నేను ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాగ్స్ ఇచ్చాను కేజీస్ ఇచ్చాను ఇంకోటి ఏమున్నాయి ప్యాక్స్ కూడా అంటే ప్యాకెట్స్ సో ఇక్కడ మనం ఆ ప్యాక్స్ కూడా ఇద్దాం చూడండి ఇక్కడ నేను ప్యాక్స్ ఎంటర్ 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 ఒకవేళ మళ్ళీ మీరు పొరపాటున ప్యాక్స్ అని రెండోసారి కూడా మీరు మర్చిపోయి పొరపాటున మళ్ళీ ప్యాక్స్ అని ఇచ్చిన ఎంటర్కి ప్రెష్ చేశారంటే సిస్టమ్ ఆ ప్యాక్స్ని మళ్ళీ తీసుకోదు ఎంటర్కి ప్రెష్ చేసిన వెంటనే ఎక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే చూడండి ఏమని వస్తుందో ఇక్కడ మెసేజ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది చూసారా మనం ఇక్కడ కనుక అగైన్ మళ్ళీ కనుక మనం ప్యాక్స్ అని కనుక మనం ఇచ్చాము అంటే ఆల్రెడీ ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తే సెకండ్ టైం కనుక మళ్ళీ మనం ప్యాక్స్ అని పెడితే అది ఒప్పుకోదు అదే ఆపేస్తుంది అంటే ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసామండీ ఇలాగా ముందు మనం ఇంట్రొడ్యూస్ చేయాలి తర్వాత మీ కీబోర్డ్లో ఫస్ట్ కీ ఉంటుంది కదా ఎస్కేప్ అనేకి గుర్తుపట్టారా ఫస్ట్ కీబోర్డ్లో ఉంటుంది ఈఎస్ఈ అని రాసి ఉంటుంది ఎస్కేప్కి ఎప్పుడైనా బ్యాక్కి రావాలి అంటే ఎస్కేప్ ఎస్కేప్కి ప్రెస్ చేసుకుంటే బ్యాక్ సైడ్కి వస్తాం ఇగోండి ఎస్కేప్ సో ఇక్కడ నేను యూనిట్స్ ఆఫ్ మెజర్ అయిపోయింది పరిచయం చేయడంలో ఫస్ట్ యూనిట్స్ దెన్ దీని తర్వాత ఇప్పుడు మా స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళాలి ఇదిగోండి స్టాక్ ఐటమ్స్ సో గుర్తుపెట్టుకోండి అందరూ కామన్గా డౌట్ పడేది ఇక్కడే ఫస్ట్ మనం ఎప్పుడు యూనిట్స్ ఇవ్వాలి మన దగ్గర ఉన్న ఐటమ్స్ని ఎలా కొలుస్తున్నాం ఇవ్వాలి దీని తర్వాతే మీరు స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళాలి ఇదిగోండి స్టాక్ స్టాక్ ఐటమ్స్ మీద క్లిక్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను ప్రెస్ చేయగానే మళ్ళీ చూసారా సింగిల్ స్టాక్ ఐటమా మల్టిపుల్ స్టాక్ ఐటమ్సా అంటుంది అంటే ఒకేసారి మన దగ్గర ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయనుకోండి మల్టిపుల్లోకి వెళ్ళండి ఒక్క ఐటమే ఇంట్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి సింగిల్లోకి వెళ్ళండి కామన్గా ఒక బిజినెస్ పెట్టుకునేవాడు ఒక ఐటమ్తోనే చేయడు కాబట్టి నంబర్ ఆఫ్ ఐటమ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎక్కువ అందరూ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళాలి అంతేందుకు ఈ ప్రాబ్లంలో చూసారా వాడు బిజినెస్ పెట్టుకున్నప్పుడు వాడు చూడండి ఏమేమి కొనుక్కోచాడు ఇక్కడ మీకు క్లియర్గా చూపించాడు రైసు షుగరు సన్ఫ్లవర్ ఆయిల్ ఆనియన్స్ చిల్లీ పౌడర్ సో ఇవన్నీ ఐటమ్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొచ్చాడు సో కాబట్టి మనం ఇక్కడ మల్టిపుల్ లెజెస్లోకి వెళ్తే సో ఈ కీబోర్డ్లో చూడండి నేను సాఫ్ట్వేర్లో ఇక్కడ క్రియేట్ చేయమంది ఎలా ఇంట్రొడ్యూస్ చేశానో అబ్జర్వ్ చేశారా ఇంకొకసారి చూడండి ఇన్వెంట్రీ ఇన్ఫో ఎంటర్కి ప్రెస్ చేశాను తర్వాత ఇక్కడ నేను స్టాక్ ఐటమ్స్లోకి వెళ్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ యూనిట్స్ ఆఫ్ మేజర్ అయిపోయింది స్టాక్ ఐటమ్స్ ఎంటర్కి ప్రెస్ చేశాను తర్వాత ఇక్కడ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ అని ఉంటుంది ఇక్కడ క్రియేట్ ఎంటర్కి ప్రెస్ చేశాను సో చూడండి ప్రెస్ చేయగానే ఈ ప్లేస్లో మీకు ఆల్ ఐటమ్స్ అని అడుగుతుంది ఇక్కడ కూడా మీరు ఎంటర్కి ప్రష్ చేస్తే ఇప్పుడు వరుసనే నేమ్ ఆఫ్ ఐటమ్ అంటుంది అంటే ఇక్కడ మనం ఏమేమి ఐటమ్స్ని పరిచించాలో ఇక్కడ ఆ నేమ్స్ ఇవ్వాలి సో ఆ నేమ్స్ ఆల్రెడీ ఆ కంపెనీ క్రియేట్ చేసినప్పుడు చూసారా వాడు చెప్పాడు రైస్ ఇవి వాటి నేమ్స్ ఐటమ్ నేమ్స్ అనమాట సో ఇక్కడ అడుగుతుంది కూడా నేమ్ ఆఫ్ ఐటమ్ ఐటమ్ నేమ్స్ అడుగుతుంది సో ఈ ప్లేస్లో మనం ఐటమ్ నేమ్ ఫస్ట్ రైస్ ఎంటర్కి ప్రష్ చేయండి ఇక్కడ అండర్ అంటుంది దేం పడుచుకోక్కర్లేదు ఎంటర్కి ప్రష్ చేయండి ఈ ప్లేస్లో చూసారా ఈ ఐటమ్స్ని ఎలా కొలుస్తున్నారో యూనిట్స్ అడుగుతుంది సో మనకు ఆల్రెడీ వాడు రైస్ దగ్గర క్లియర్గా చెప్పాడు ఏమని రాశాడు చూసారా రైస్ టెన్ బ్యాగ్స్ అని చెప్పాడు యూనిట్స్ సో ఇక్కడ మనం ఆల్రెడీ వాటిని ఇంట్రడ్యూస్ చేసాము ముందే మనం బ్యాగ్స్ కానీ కేజెస్ కానీ ఇలా ఇంట్రడ్యూస్ చేశాం ఈ కేజీలో రెండు పడ్డాయి మనం అవసరమైతే దాన్ని రిమూవ్ చేసే చూపిస్తానండి మీకు సో ఈ ప్లేస్లో రైస్ అన్నాను ఇక్కడ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాను ఎంటర్కి ప్రెస్ చేశాను ఓకేనా అగైన్ ఓపెనింగ్ క్వాంటిటీ ఇవన్నీ అడుగుతుంది ఇవేమి ఇక్కడ ఇవ్వద్దు కేవలం మనం ఇక్కడ చేస్తుంది స్టాక్ పరిచయం మాత్రమే ఇక్కడ అమౌంట్స్ అడిగితే అవి ఏమి మీరు ఇవ్వద్దు అన్నీ నార్మల్గా ఎంటర్ ఎంటర్ నెక్స్ట్ చూడండి ఇంకా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి రైస్ కాకుండా ఒకేసారి అన్ని చూస్తున్నాను చూడండి షుగర్ సో అగైన్ షుగర్ ఎంటర్కి ప్రెష్ చేశాను సో అగైన్ ఎంటర్కి ప్రెష్ చేశాను ఇక్కడ ఐటమ్స్ అడుగుతుంది షుగర్ ఎలా కొలుస్తున్నామని వాడు ఇక్కడ క్లియర్గా చెప్పాడు ఫిఫ్టీన్ కేజీస్ అని సో కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసిన ఆప్షన్స్ మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉంటుంది ఎలా కొలుస్తున్నాం అనేది ఇందులో నేను కేజీస్ సెలెక్ట్ చేసుకున్నాను ఎంటర్ ఎంటర్ నెక్స్ట్ ఐటమ్ చూడండి నెక్స్ట్ ఇంకేమేమి ఐటమ్స్ ఉంటుంది ఒకేసారి చూద్దాం ఐటమ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆనియను చిల్లీ పౌడర్ చూసారా సన్ఫ్లవర్ ఆయిల్ ఎలా కొలిసాడో ప్యాక్స్లో కొలిసాడు రైట్ సో ఇక్కడ ఐటమ్ అడుగుతుంది సన్ఫ్లవర్ ఆయిల్ ఎంటర్ అగైన్ ఆల్సో ఎంటర్ తర్వాత ఐటమ్ని ఎలా కొలుస్తామని అడుగుతుంది ఇక్కడది ప్యాక్స్ అని చెప్పాడు కాబట్టి ప్యాక్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేయండి అగైన్ ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నాయి సన్ఫ్లవర్ ఆయిల్ తర్వాత ఆనియన్స్ ఇది కేజెస్లో ఉంది చిల్లీ పౌడర్ కూడా కేజెస్ ఉంది సో ఇంకా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఆనియన్ ఎంటర్ ఎంటర్ సో ఇక్కడ ఆనియన్ మనం కేజీస్లో తీసుకున్నాం కేజీస్ సెలెక్ట్ చేసుకున్నాను ఎంటర్కి ప్రెష్ చేశాను అగైన్ ఇంకా అలాగే చిల్లీ పౌడర్ అని కూడా ఉంది చిల్లీ పౌడర్ ఎంటర్ అగైన్ ఆల్సో ఎంటర్ నెక్స్ట్ అది కూడా మనం కేజీస్లోనే తీసుకున్నాం కేజెస్ ఎంటర్ ఎంటర్ సో ఇలాగా మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని సో మొత్తం పరిచయం చేయడం అయిపోయింది సో ఇలాగా అన్నిటినీ పరిచయం చేసి కీబోర్డ్లో ఎంటర్ కీలు ప్రెష్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్తే ఎంటర్ ఎంటర్ ఇప్పుడు మనం స్టాక్ ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ చేసేసినట్టు ఓకేనా సో ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటంటే నేను ఆల్రెడీ స్టాక్ ఐటమ్స్ని పరిచయం చేశాను పరిచయం చేసి నేను చేసిన తప్పు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది ఈ సన్ఫ్లవర్ ఆయిల్ నేను ప్యాకెట్స్లో తీసుకొచ్చానని చెప్పాను ఒకవేళ నేను పొరపాటున రాంగ్ చేశాను నేను సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా కేజీస్లోనే కొనుక్కొచ్చాను కానీ అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం ఎలా ఇంట్రొడ్యూస్ చేసేసాను ప్యాకెట్స్ ఇంట్రడ్యూస్ చేశాను సో ఇప్పుడు మనం ఆ మాడిఫికేషన్స్ ఎలా చేయాలి చూడండి సేమ్ ఇందాక మనం స్టాక్ ఐటమ్ని పరిచయం చేసేది ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళే సో ఇన్వెంటరీ ఇన్ఫో మీద ఎంటర్కి ప్రెస్ చేయండి ఇందులో స్టాక్ ఐటమ్స్ అని ఉంటుంది సో స్టాక్ ఐటమ్స్ మీదకి వెళ్ళండి ఎంటర్కి ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ మీకు చూడండి సింగిల్ స్టాకు మల్టిపుల్ స్టాక్ అని ఉంటుంది సో మీరు ఒక ఐటమ్ని ఏ దేనిలో అయినా కానీ సింగిల్ స్టాక్లోనైనా మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లోనైనా మాడిఫికేషన్స్ చేయడం అంటే ఇందులో ఒక ఆప్షన్ క్లియర్గా ఇస్తాడు ఆల్టర్ అని మాడిఫికేషన్స్ చేయాలంటే ఆల్టర్లోకి వెళ్ళండి ఇక్కడ సింగిల్లోకి వెళ్తే వన్ బై వన్ ఆల్టర్ చూస్తుంది మల్టిపుల్లోకి వెళ్తే అన్ని ఐటమ్స్ చూపిస్తుంది సో రైట్ నేను మల్టిపుల్ ఐటమ్స్లోకి వెళ్ళేసి ఆల్టర్ ఆల్టర్ అని చెప్పేసి నేను ఎంటర్కి ప్రెస్ చేశాను సో క్లియర్గా చూడండి మీరు ఆల్ ఐటమ్స్ అన్నాను ఏమేమి ఐటమ్స్ మాడిఫికేషన్ చేయాలని సో ఆల్ ఐటమ్స్ అనగా మనకి క్లియర్గా చూపిస్తూ ఉంటుంది ఏం మాడిఫికేషన్ చేయాలి అనేది ఇందాక నేను చేసిన తప్పేంటి సో మీరు ఇక్కడ క్లియర్గా మీకు అది ఆప్షన్ చూపిస్తుంది జాగ్రత్తగా చూడండి సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడికి వచ్చేసరికి ప్యాక్స్లో పెట్టాం కానీ నేను దీన్ని కూడా ఎలా మార్చాలనుకున్నాను నేను కేజీస్లో కన్వర్ట్ చేయాలనుకున్నాను సో ఇప్పుడు మీరు వన్ బై వన్ ఐటమ్స్ సో ఎంటర్కి ప్రెష్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్క ఐటమ్స్ దగ్గరికి మన ట్యాబ్ వస్తూ ఉంటుంది చూడండి ఇందులో ఇప్పుడు నాకు కావాల్సిన సన్ఫ్లవర్ ఆయిల్ ఐటమ్ దగ్గర ఇదిగోండి ఇక్కడ ప్యాక్స్ అని ఉంది సో ఇప్పుడు నేను ఈ ప్యాక్స్ దగ్గర పెట్టేసేసి ఇప్పుడు నా గోల్ ఏంటి దీనిని కూడా కేజీసీ కన్వర్ట్ చేయాలి ఇదిగోండి కేజీస్ ఎంటర్ సో ఇప్పుడు ఆ ఐటమ్స్ మనకి కేజీసీ కన్వర్ట్ అయినట్టు ఎంటర్ 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 ఇలాగ మనం పొరపాటున రాంగ్ చేస్తే ఆ ఐటమ్స్ని కూడా మనం మాడిఫై చేయొచ్చు ఈసారి నాకు అలా కాదు నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే అసలు నాకు ఆనియన్ లేదు చూడండి ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది ఇంట్రడ్యూస్ చేసిన ఐటమ్స్లో ఆనియన్ ఉందని నేను బై మిస్టేక్ పొరపాటున ఇందాక ఆనియన్ ఉంది అనుకున్నాను ఈ ఒక్క ఐటమ్ని మాత్రమే నా దగ్గర నేను ఇంట్రడ్యూస్ చేయకుండా డిలీట్ చేయాలి అంటే సింగిల్ ఐటమ్ని డిలీట్ చేయాలి ఒక సింగిల్ ఐటమ్ని డిలీట్ చేయాలి అంటే మీ కీబోర్డ్లో ఎస్కే బటన్ ప్రెస్ చేసి నేను మీకు మొదట్లోనే చెప్పాను ఇక్కడ మనకి స్టాక్ ఐటమ్స్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయని సింగిల్ స్టాక్ ఐటమ్స్ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ అన్నిటి మీద మాడిఫికేషన్ చేయాలంటే దీనిలోకి వెళ్ళాలి మల్టిపుల్లోకి ఇప్పుడు మన గోలో సింగిల్ ఐటమ్ ఒక్కటి మాత్రమే మాడిఫై చేయాలి సో కాబట్టి ఇందులో సింగిల్ స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆల్టర్ ఉంది చూడండి ఒక్క ఐటమ్స్ మీద ఆల్టర్ ఎంటర్కి ప్రెస్ చేసామనుకోండి ఇక్కడ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ చూపిస్తుంది ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది ఇందులో మనం ఎవరిని రిమూవ్ చేయాలనుకుంది ఆనియన్ని సో ఆనియన్ మీద క్లిక్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి ఇప్పుడు ఆనియన్కి సంబంధించిన ఐటెం మాత్రమే ఇక్కడ మీకు సింగిల్ డెమో డిస్ప్లేలోకి వస్తుంది ట్యాబ్లోకి ఇప్పుడు మీరు మీ కీబోర్డ్లో ఆల్ట్కి నొక్కి పట్టుకొని ఏఎల్టీ ఆల్ట్ కీ ఉంటుంది కదా చూడండి పైన నేను షార్ట్కట్లో రాస్తున్నాను కీబోర్డ్లో కీ పట్టుకొని డిలీట్ అనే స్పెల్లింగ్లో ఫస్ట్ లెటర్ డి డిలీట్ రిమూవ్ చేయడమే కదా సో డిలీట్ అనే స్పెలింగ్లో ఫస్ట్ లెటర్ డి ఆల్ట్ డి ప్రెస్ చేయండి షాలో సో చూడండి ఇక్కడికి వచ్చాను ఆల్ట్కి నొక్కి పట్టుకొని డిలీట్ ప్రెస్ చేశాను అది కన్ఫర్మేషన్ అడుగుతుంది చూసారు అక్కడ కన్ఫర్మేషన్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నావా ఎస్ఆర్నో అని సో ఇప్పుడు నేను డిలీట్ చేయాలి కాబట్టి ఎస్ దీని మీద క్లిక్ చేసినా ఓకే మౌస్తో లేదా మీ కీబోర్డ్లో ఎంటర్కి ప్రెస్ చేసినా ఆ ఐటమ్ డిలీట్ చేసింది సో ఇప్పుడు నేను ఎస్ మీద క్లిక్ చేశాను చూడండి ఈ ఐటమ్ని రిమూవ్ చేసినట్టుగా ఈ లిస్ట్లో మీకు చూపిస్తుంది సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తాన్ని మీరు క్లియర్గా ఏమేమి ఇంట్రడ్యూస్ చేసామో చూడాలనుకుంటే సో అగైన్ మళ్ళీ ఇన్వెంటరీ ఇన్ఫో ఎంటర్కి ప్రెస్ చేశాను తర్వాత ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళాలనుకోవట్లేదు అసలు స్టాక్ ఐటమ్స్ ఉన్నాయో చూడాలనుకుంటున్నాం సో స్టాక్ ఐటమ్ ఎంటర్కి ప్రెష్ చేశాను ఇందులో మీకు ఆప్షన్స్ అడిగిద్ది సో కొత్తగా ఐటమ్స్ ఏమన్నా మళ్ళీ కొత్తగా యాడ్ చేయాలనుకుంటే క్రియేట్లోకి వెళ్ళొచ్చు లేదు నా దగ్గర ఏమేమి ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ చేశానో చూడాలనుకుంటే ఈ డిస్ప్లే డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ సింగిల్ డిస్ప్లేలోకి వెళ్తే వన్ బై వన్ ఐటమ్ని డిస్ డిస్ప్లే చేస్తుంది ఒకేసారి నేను ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మొత్తం ఐటమ్స్ని ఒకేసారి చూడాలనుకుంటే మల్టిపుల్లో డిస్ప్లే మీద క్లిక్ చేసి కీ ప్రెస్ చేస్తే మన సిస్టంలో ఇక్కడ చూడండి ఆల్ ఐటమ్స్ ఎంటర్ కీ ప్రెస్ చేశాను ఏమేమి ఐటమ్స్ పరిచయం చేశామో వాటి మొత్తాన్ని డిస్ప్లే చేస్తుంది చూసారా చిల్లీ పౌడర్ అంటే ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం డేటాను చూపిస్తుంది చిల్లీ పౌడర్ రైస్ షుగర్ సన్ఫ్లవర్ ఆయిల్ వాటి మెజర్మెంట్స్ వాటిని మనం ఎలా యూనిట్స్ ఎలా తీసుకుంటున్నాం అనేది ఇందులో నేను అంతకుముందు మీకు ఆనియన్స్ అని చెప్పాను బట్ ఆనియన్స్ డిలీట్ చేసాం కనుక ఆనియన్స్ ఆగిపోయింది ఇలాగా మనం మన టాలీ సాఫ్ట్వేర్లో మనకి కావాల్సిన ఐటమ్స్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలనే టాపిక్ చూడండి రేపు నేను ఇదే ఐటమ్స్ని మనం కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తే మనం ఐటమ్స్ని ఎక్కడి నుంచో బయట నుంచి కొనుక్కొస్తాం లాభానికి అమ్ముకుంటాం సో రేపు స్టాక్ ఐటమ్స్ మీద బిజినెస్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో స్టాక్ ఐటమ్స్ ఎలా కొనుక్కోవాలి అమౌంట్స్ ఎలా వేయాలి పర్చేసింగ్ ఎలా చేయాలి అదేవిధంగా సేల్స్ ఎలా చేయాలని టాపిక్ మీద ఇంకొక వీడియో నేను మీకు షూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా క్లాసెస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోస్ని వాచ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని కూడా సజెస్ట్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంప్యూటర్స్ థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్